నిన్న మొన్నటి దాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. సార్ వస్తున్నాడంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా సైడ్ సైడ్ అంటుర్రు అందరూ. ఢిల్లీ పెద్ద సార్లు కూడా సార్కు కురిషి వేసి పక్కన కూసోబెట్టుకుంటుర్రు. సార్ లేకపోతే మేము లేము అన్నట్టే చేస్తున్నారు. ఐదేండ్లు ముప్పు తిప్పల పడ్డా ఆఖరికి ఒకటే దెబ్బకు పెబ్బలకే పెబ్బలెక్క మారిపోయిండు చంద్రన్న. ఢిల్లీలో ఇప్పుడు ఏం నడుస్తుందయ్యా అనంటే చంద్రన్న హవా నడుస్తుంది అని అనుకుంటుర్రు అందరూ. మరి ఆ సంగతి ఏందో చూద్దాం పర్రా. అది లెక్క చూసిన్రా, సెంటర్ లో కురిసి వేసి కూసబెట్టిండ్రు బాబు సార్ను. ఇప్పుడు సెంటర్ లో చక్రం తిప్పేది సారే కాబట్టి ఆడా ఈడా కాదు, ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న మోదీ సార్ పక్క పోయింటే కూసున్నాడు. సెంటర్ లో చంద్రన్న పతార చూసి అట్లుంటది మనతోని అనుకుంటారట ఇప్పుడు ఏపీ పబ్లిక్. ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ మీటింగ్ పెట్టుకొని మళ్ళోసారి మన పెద్ద సారు మోదీనే అని ఎన్నుకున్నారు. లీడర్లంతా సారుకి చెల్లబట్టలు కప్పి పూల చెండ్లు చేతులు పెట్టి సంబరపడ్డారు, పోటుపోలు దిగిండ్రు. అన్నేమగాని మోదీ సారు మాట్లాడుకుంటా తెలుగు పబ్లిక్ ను గట్టిగానే పొగిడిండు. కూటమికి అధికారం ఇచ్చినందుకు మస్తు దిల్కుష్ అయ్యిందట సారుకు. అట్లనే బాబు సారును జనసేనాని మొగుల మీదకి ఎత్తిండు. పవన్ అంటే ఉత్త పవనం కాదట, తుఫాన్ అట. ఆంధ్ర మహబూబ్ బాబు కో పూచనా తా బోలే హిస్టారికల్ యే సబ్సే హైయెస్ట్ విక్టరీ హై. अरे जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. ఇక బాబు సారు కూడా మైక్ అందుకొని మస్తు ముచ్చట్లే చెప్పుకొచ్చిండు. మోదీ సారు ఉంటేనే దేశం పరుగులు పెడుతుంది అన్నట్టు మాట్లాడిండు. వి స్టాండ్ అట్ ఎ క్రూషియల్ జంక్చర్ ఇన్ అవర్ నేషన్స్ హిస్టరీ. ఎన్డీఏ గవర్నమెంట్ అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీజీ హాస్ టేకన్ సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ది లాస్ట్ 10 ఇయర్స్. ది కంట్రీ హాస్ విట్నెస్డ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. నరేంద్ర మోడీజీ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ అప్రోచ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ది నేషన్ ఇంటూ ఏ గ్లోబల్ పవర్ హౌస్. ఐఎమ్ ఇన్ ది పాలిటిక్స్ ఫర్ ది లాస్ట్ 4 డికేడ్స్. ఐ హ్యావ్ సీన్ సో మెనీ లీడర్స్. ఐ కెన్ గివ్ ఎంటైర్ క్రెడిట్ ఫర్ నరేంద్ర మోడీజీ ఫర్ మేకింగ్ ది ఇండియా ప్రౌడ్ గ్లోబలీ. దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ది కంట్రీ. గిట్లా మళ్ళోసారి మోదీ సారు ప్రమాణ స్వీకారానికి అంత రెడీ అవుతున్నది. ఇక ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అన్నట్టు మోదీ సారు అద్వానీ సార్ ఇంటికి పోయి పెద్ద మనిషి దీవెనార్తులు తీసుకున్నాడు. అన్యమో గాని ఈసారి సెంటర్లో సర్కారు ఏర్పాటు అవుతుంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టే ఉన్నదట మనోళ్లకు. తెలుగోళ్ల సపోర్టుతోనే సెంటర్లో పువ్వు పార్టీలు గదెనెక్కినరా అన్నట్టు జబ్బలు ధరుస్తారట. అదే బలంతో ముందు ముందు రాష్ట్రానికి ఇచ్చే పైసలు, ప్రాజెక్టులు, పదవులు అన్ని రాబట్టుకోవాలి అని కోరుకుంటారు. మరిగా చూడాలి ఎట్టెట్లయితుందో.